10 సంవత్సరాలు గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసి వివరాలు బయట పెట్టకుండా ఈరోజు ఆ వివరాలను కూడా దాచిపెట్టారు. అందుకే ఈరోజు మేము స్పష్టంగా, ఎందుకంటే 100% ఉన్నోళ్లకు డెఫినెట్గా బాధ ఉంటుంది, ఎందుకంటే మేము 100% రాష్ట్రాన్ని అంతా మా చేతుల్నే గుప్పిట్లో పెట్టుకున్నాం. ఈరోజు లెక్కలన్నీ బయటకు వస్తే 50% ఉన్నోళ్ళకి ఎక్కడ మనం రాజ్యాధికారంలో భాగం ఇవ్వాల్సి వస్తుందన్న ఆలోచనతోటి కొంతమందికి బాధ ఉండొచ్చు అధ్యక్ష. నేను ఆ వివరాల జోలికి వెళ్ళదలుచుకోలేదు. ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వారు వచ్చి, ఒకవేళ వారు రాకపోయినా వారిని ఎవరినైతే చేయాలనుకున్నారో వారు మాట్లాడకుండా పక్క నుంచి నకల్ చిట్టీలు అందించి వారి కడియం శ్రీహరి గారి చిత్తశుద్ధి పట్ల మాకు ఎలాంటి అనుమానం లేదు. నేను పదే పదే చెప్పినా ఇప్పుడు కూడా ఆన్ రికార్డులో చెప్తున్నా. కాకపోతే సావాస దోషం అంటారు కదా, కొంతమంది పక్కలో కూర్చొని వారిని కూడా తప్పుదోవలు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దీనికి సంబంధించి అధ్యక్ష, పార్లమెంట్ వారి కడియం శ్రీహరి గారి చిత్తశుద్ధి పట్ల మాకు ఎలాంటి అనుమానం లేదు. నేను పదే పదే చెప్పినా ఇప్పుడు కూడా ఆన్ రికార్డులో చెప్తున్నా. కాకపోతే సావాస దోషం అంటారు కదా, కొంతమంది పక్కలో కూర్చొని వారిని కూడా తప్పుదోవలు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దీనికి సంబంధించి అధ్యక్ష, పార్లమెంట్